shame, all your disappointments going to disappear. నీ నిరాశ నీ అవమానం దేవుడు కనుమరుగు చేయబోతున్నాడు. దేవుని బిడ్డగా పరిపూర్ణమైన అభిషేకాన్ని నువ్వు లోకానికి ఇవ్వడానికి కూడా దేవుడు నిన్ను రాజుల అభిషేకంతో నింపుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా దేవుని ప్రేమ మీ లోపలికి రాదు. సో పరిశుద్ధాత్మ దేవుడు చేసే ముఖ్యమైన ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవునికి మిమ్మలను అత్యంత దగ్గరగా మార్చడము. ఈరోజు తృణీకరించబడిన నిన్ను దేవుడు తలకి మూలరాయిగా చేస్తాడు. ఎప్పుడైతే నిన్ను చూసి అందరూ అపహాస్యం చేయొచ్చు, హోల్ వరల్డ్ నిన్ను రిజెక్ట్ చేయొచ్చు, తృణీకరించబడిన నిన్ను నువ్వు పొందుకొని అభిషేకం తలకి మూలరాయిగా చేస్తాడు. Your sins transferred to him. నీ పాపాలన్నీ ఆయన మీదకు వెళ్ళాయి. His holiness transferred to you and me. ఆయన పరిశుద్ధత నీ పైన నా పైకి వచ్చింది. Jesus received baptism of the Holy Spirit. He was led by the Holy Spirit. యేసయ్య పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత ఆత్మ చేత ఆయన నడిపించబడ్డాడు. Those who are led by the Holy Spirit, they are the sons of God. ఎందరు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అనబడతారు. నా పేరు ఈపూర్ కిషోర్ బాబు. మాది గుంటూరు జిల్లా. మా హృదయాలు తెరవబడినట్లుగా దైవ సేవకుల ద్వారా చక్కటి మాటలు మేము విన్నాము. ఎంతో మంది ఆశీర్వదించబడతా ఉన్నారు. మరి మా ఆత్మీయ నాయకులు థామస్ గారు కానీ చాలా అద్భుతమైన వాక్యం చెప్పారు, అలాగే ఆరాధనలో నడిపించారు. ఇంకా రాబోతున్న కాలంలో హైదరాబాద్లో ఇలాంటివి అనేకమైన మీటింగ్ జరగాలని ప్రభు మహాకృపను బట్టి ప్రార్థిస్తూ ప్రభుకి స్తోత్రాలు వందనాలు. ఇక్కడ మరి మీటింగ్ చాలా ఆశీర్వాదంగా జరిగింది. మా అభిషేకం కూడా పొందుకున్నాను. దేవుడు ఎంతో కార్యం చేశారు. ఇది చాలా మహిమకరంగా జరిగింది. నా పేరు పీటర్ పాల్. నేను త్రిపురాంతకం ప్రకాశం జిల్లా విజయవాడలో సేవ చేస్తున్నాను. శరి ద్వారా దహించగ్ని ఫెలోషిప్ ద్వారా ఎంతగానో బలపడ్డాను, దీవించబడ్డాను. దేవుని మహాకృపను బట్టి నేను ఎప్పుడు ఈ సేవలో నేను ఎప్పుడైతే బలహీనమైపోతానో, కృంగిపోయి ఉంటానో, అలాంటి సమయంలో ఇటువంటి సెమినార్స్కి కాన్ఫరెన్స్కి వచ్చి ఇంకా ఇంకా బలం పొందుకొని దేవునికి అభిషేకం పొందుకొని మరలా తిరిగి దేవునికి సేవలో ముందుకు పోవడం జరుగుతుంది. నా పేరు సునందరాణి. నేను తాండూరు నుంచి వచ్చాము. వాక్యం అయితే చాలా బాగుంది. ఎన్నో మర్మాలు బయలుపరచబడ్డాయి. మరి వాక్యాన్ని లోతుగా కూడా మేము అర్థం చేసుకున్నాము. ఎంతో ఆత్మీయ స్పిరిచువల్ గ్రోత్ చాలా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థామస్ అన్నకు అరేంజ్ చేసిన ప్రతి వారికి కూడా నా యొక్క వందనాలు. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి అసలు హృదయం ఎంతో వేదన కలిగి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఇంకా అడుగు పెట్టాము. అడుగు పెట్టగానే హృదయంలో వేదన అంతా పోయింది. ఆరాధన అంతా అద్భుతంగా జరిగింది. నేను ఎప్పుడూ చూడలేదు ఇంత ఆరాధన. డాడీ అభిషేకిస్తుంటే అసలు నాకు నాలోకి అభిషేకం వచ్చి ఇంకా హ్యాపీ హ్యాపీ అనిపించింది. ఇంకా ఇలాంటే డాడీని ఇంకా వాడుకొని అనేక మంది జనాల మంది దేవుడు ఇంకా తీసుకెళ్ళాలి అని ఎంతగానో ఆశపడుతున్నా, కోరుకుంటున్నాం. ప్రేసులు అడండి. నా పేరు బ్లెస్సీ. నేను బుల్లారం నుంచి వచ్చాను. ఈ మీటింగ్ ద్వారా నేను చాలా బ్లెస్ అయ్యాను. నేను మినిస్ట్రీ చేస్తున్నాను. ఈరోజు నూతన ఎడిటింగ్ పొందుకున్నాను. దైవజనం చెప్పే వాక్యము అంటే లేట్ అయినా కూడా దేవుడు అద్భుతం చేస్తారు. వాక్యం ద్వారా చాలా బలం పొందుకున్నాము. అభిషేకం ఆరాధన అన్ని విషయాల్లో కూడా దేవుడు పరిశుద్ధాత్మ నడిపించారు. ఈ మీటింగ్ ద్వారా నేను చాలా ప్లస్ అయ్యాను.